अंदर की नमस्कार वेलकम टू कविता सब्रिजुलु नेनु मी कविता ने ई वीडियो लो एंतो सिंपल गा ईजी गा ईवनिंग स्नैक मसाला स्वीट कॉर्न तैयार चेसुकुने विधानम गुरिंची चूद्दाम मन रेगुलर गा स्वीट कॉर्न तैयार चेसुकुंटाम कानी इला ओक वेजिटेबल याड चेसि चेसुकुंटे इंका एंतो टेस्टी गा उंटुंदी ముందుగా మనం స్వీట్ కార్న్ కంకులను తీసుకొని ఇలా మొత్తం గింజలు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇది తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ కాని నెయ్యి కాని వేసుకోవాలి వేసుకొని అది కొంచెం వేడెక్కినాక మనం తీసుకున్న స్వీట్ కార్న్ గింజల్ని అందులో వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా ఈవినింగ్ టైంలో కొంచెం స్పైసీగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి రెండు టమాటాలను తీసుకొని సీడ్స్ తీసేసి సన్నని పీసెస్ గా కట్ చేసి యాడ్ చేయాలి రెండు పచ్చి మిర్చిని తీసుకొని సీడ్స్ తీసేసి అవి కూడా సన్నని పీసెస్ గా కట్ చేసి యాడ్ చేయాలి ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక అర నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఆనియన్ టమాటా ముందుగానే వేస్తే ఎక్కువ కుక్ అయిపోతాయి అందుకని స్వీట్ కార్న్ కొంచెం ఫ్రై అయిపోయినాక ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇందులో మొత్తం కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ salt ని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం 1/2 కప్ వాటర్ ని యాడ్ చేస్తే కొంచెం మనకి ఎక్కువగా కుక్ అయిపోతే స్వీట్ కార్న్ ఇది ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా దీన్ని వీడియో చూస్తే ఇంకా ఈజీగా తయారు చేస్తారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ pepper powder 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా తరిగిన 1/2 కప్ కొత్తిమీరని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మసాలా స్వీట్ కార్న్ రెడీ అయ్యింది మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ మసాలా స్వీట్ కార్న్ ఒక సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా ముందు వీడియోలో ఇంకా చాలా రకాలుగా చూపిస్తాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి